హైదరాబాద్ ఉపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో రామన్పూర్ మెగా ఉమెన్స్ కళాశాలలో 480 మంది అభ్యర్థులు, స్ఫూర్తి డిగ్రీ కాలేజీలో 432, వాగ్దేవి డిగ్రీ కళాశాలలో 456, మొత్తం 1368 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షలు రాయనున్నారు. అయితే పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానిక డీసీపీ, ఏసీపీ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. सीएम रेवंत रेड्डी हरीश राव चेसिन व्याख्यल नेपथ्यंलो बेगम बजार पोलीस स्टेशन्लो तेलंगाण फिशरीज चेयरमैन मेट्टा साई कुमार फिर्याद चेशारु. कांग्रेस पार्टी की सभ्यत्व संस्कारं लेदनि तेलिसनि तामु नोटितो अदुपुलो पेट्टुकुंटुन्नामनि हरीश रावुनु हेच्चरिंचारु. अयिते शासनसभा सीनियर नेता अनि चेप्पुकुने आयन सीएम पै चिल्लर माटलु माट्लाडिते ऊरुकुनेदि लेदंटू मेट्टा साई कुमार हेच्चरिंचारु. नवंबर 9 మలేషియాలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. అయితే బ్రోచర్ ఆవిష్కరణకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేర్వేరుగా ఆవిష్కరించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో విధంగా తెగ హల్చల్ చేస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డాన్స్ ను ఎరగదీశారు. డీజే టిల్లు పాటకు హుషారుగా స్టెప్పులు వేశారు. మంచి కాస్ట్యూమ్స్ తో మనవళ్ళను పక్కన పెట్టుకుని కొరియోగ్రాఫర్లతో కలిసి చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిర్మల్ జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అమరవీరుల సోపం వద్ద ఘన నివాళులర్పించారు. ప్రజలకు పోలీసులకు సహకారం అందించాలని ఎస్పీ తెలిపారు. రక్తదాన శిబిరాలతో పాటు ఆయా పాఠశాలల్లో వ్యాసరచన పోటీలను సైతం నిర్వహిస్తామన్నారు. సమాజంలో శాంతి భద్రతను కాపాడటమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. హన్మకొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుందే. కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఉప్పలపల్లి గ్రామంలో చెందిన ర్యాంకం శ్రీనివాస్ అనే వ్యక్తి 5 సంవత్సరాల్లో 5 గ్యారంటీలు అనే పేరుతో గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ పరిధిలో ఉన్న అందరి ఇంటి పన్ను, నల్ల బిల్లులు చెల్లిస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ఆడబిడ్డ జన్మిస్తే తన పేరుట 5016 రూపాయలు పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేస్తామని తెలిపారు. గ్రామంలో ప్రతి నెల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. సికింద్రాబాద్ రాజీవ్ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటర్ కారిడార్లు విస్తీర్ణాన్ని 100 ఫీట్లకు కుదించాలని స్థానికులు, దుకాణదారులు ర్యాలీ చేపట్టారు. కార్ఖానాల్లోని కేఎఫ్సీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్లకార్డులతో ర్యాలీ తీశారు. తమ జీవితాలు రోడ్డును పడ్డాయిద్దంటూ వారికి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర వసతి గృహంలో వసతులు కల్పించాలని విద్యార్థులతో తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విద్యార్థుల యొక్క వసతి భవనాన్ని వెంటనే వేరే ప్రాంతానికి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయంకు వచ్చినా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్గా డాక్టర్ ఆచార్య యాదగిరిరావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేసి న్యాయ గుర్తింపు కోసం అన్ని వసతులు ఏర్పాటు అయ్యేలా చేస్తామన్నారు. యూనివర్సిటీ పరిధిలోకి మెదక్, ఆదిలాబాద్ జిల్లాలను తెచ్చేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఎమ్మెల్యే విజయరామణారావు ప్రారంభించారు. మహిళల అభ్యున్నతికి పాటుపడ్డమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళా గ్రామ సంఘాలు లాభాల బాటలో పయనిస్తాయని, స్వశక్తి మహిళా సంఘాల ద్వారా మహిళా సంఘాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తామని తెలిపారు. బేగంపేటలో 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. జ్ఞాపక శక్తిని, మెదస్సును మెరుగుపరచడానికి ఎలాంటి పోటీలు అవసరమని, పోటీలు మరింత ఆదరణ పెరగాలని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 180 మంది పోటీలో పాల్గొన్నారు.